ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. ఫస్ట్ టైం గోవాకి వెళ్తున్నాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంట్లో ఏం చెప్పొచ్చారు గోవాకి? ఓకర్ణం అనే ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాను చెప్పాను. నీ దగ్గర చాలా చక్కలు ఉన్నాయా? నో ఏసీ బస్సెస్, ఓన్లీ ఫ్లైట్స్. ఓకే హై బాయ్స్ పాండు గోవా సచ్చి బేసా నీ వాదటి బా మరి అండి ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబా. అని అలాగా ఇంట్లో కూడా పులిహోర కలుపుతున్నారా? ఈ ప్లేన్ లో ఉన్న వాళ్ళందరూ మనతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. దే ఆర్ ఫీలింగ్ సో లక్కీ. అబ్బా 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 ఆహా అట్టా. నువ్వు టోటల్ యూట్యూబర్ బ్లాగర్ లా మాట్లాడుతున్నా. ఫ్యూచర్ ఉంది. సో మా ఇద్దరి కోసం ఈ పెద్ద ఆయన మా గోవా సెలీదని తప్పిపోదామని ఎక్కడ తప్పిపోతామో అని జాగ్రత్త మా పడ. అలా ఫ్యూ మోమెంట్స్ లేటర్ సాయంకాలం టటే. ఓ కెమెరా ఆన్ అయిందా? బ్యాటరీలో ఉందండి. తప్పు తప్పని ఏమి తేజస్సు బిడ్డ. ఫైనల్లీ ఐ ఎంటర్డ్ ఇంటూ బాగా బీచ్. అరే నీకు ఎక్కినట్టుందిరా, నీకు అవుతావా? హాయ్ అమర్, ఎక్కడికి వెళ్ళిన షాపింగ్? గ్రూపేజ్కి వచ్చినాడు. షాపింగ్ మిస్టర్ సెల్ఫీ రాజా. ఎప్పుడు చూసినా గర్ల్ ఫ్రెండ్తో ఫోనే. అఖిల్ ఇంట్లో ఏం చెప్పొచ్చారు గోవాకి? గోకర్ణం అనే ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నా అని చెప్పాను. నీ దగ్గర చాలా చక్కలు ఉన్నాయా? గోకర్ణం అనే టెంపుల్ ఉంటుందంట, అక్కడికి వచ్చేదండి. బొట్టు ఉందా? వెళ్ళేటప్పుడు పెట్టుకెళ్ళాలి. విభూతి అయితే ఉంటుంది వెళ్ళి వచ్చేటప్పుడు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ పెట్టుకోవడం. ఇవన్నీ బయట పెడతారా? పెట్టరండి, యూట్యూబ్లోనే. వద్దు ప్లీజ్, మై ట్యూబ్ యూట్యూబ్ వద్దు. చూపులు వద్దు, డౌట్ రా నాకు. బయట పెడతారా? బయట పెడతారని మొత్తం బయట ఎట్లా ఉన్నాడు? అది కూడా కరెక్ట్ కదా సార్. అయిపో. లేదు లేదు, కొద్ది వరకు బాగుందా బెల్ట్? ఇగో సేమ్ ఇది అమీర్పేటలో 150 రూపాయలు కావాలని తెచ్చిస్తా. ఇది ఎక్కడ, ఇక్కడ ఎంత ఉందన్నారు? 1200. కోటికి డీజిల్ వేసుకుని 500 రూపాయలు డీజిల్ వేసుకుని అప్ అండ్ డౌన్ అడిగి తెచ్చుకోవాలి. ఏం చెప్పేవరా? తీసుకుందామని ఆలోచిస్తున్నా. ఓకే బాగుందంటే చాలా బాగుంది, కానీ ప్రైస్ బాగాలేదబ్బా. చాలా చీప్ ఉంది కదా? చాలా చీప్ ఉంది. పక్కన 9 తీసేసినా, ముందు 3 తీసేసినా నాకు ఓకే. మన దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉంది, ఎంత వాడినా వాడినట్టే. చీప్ ఉంటుందో చూడు వెళ్ళగానే. చీప్ కాదు నాన్న, తనది చీపో అంటదేమో కార్డు అంటున్నాడు. యాక్చువల్గా అఖిల్ వాళ్ళ అమ్మగారు అఖిల్ బరువు బాధ్యతలు నా ఏం చెప్పారు. బాధ్యత వరకు ఓకే, ఈ బరువు ఏంటి సార్? అమ్మగారు చూసావా? ఇంకా బరువు బాధ్యతలని ఆయన వచ్చి ఎక్కి కూర్చోలేదు నా మీద. అది హ్యాపీ ఎక్కాడు. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. ఇంతకుముందు లాంజ్లోకి వచ్చావు అఖిల్? లేదు, ఫస్ట్ టైం బ్రో. నేను కూడా ఇన్స్టాలో చూశాను. సో ఫస్ట్ టైం నేను కూడా ఇన్స్టాలో చూసి రేక్ అనుకున్నా, కానీ నిజమే లాంజ్లో మనకి క్రెడిట్ కార్డు ఉంటే 1 రూపీతో, సో 1 రూపీ కదా కదా, 2 రూపీస్, 2 రూపీస్తో లాంజ్లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ దోస్ అండ్ ఫుడ్స్ ఆర్ రియల్లీ గుడ్. ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా నేను లాంజ్లోకి ఎప్పుడు రాలే. నువ్వు ఫస్ట్ టైం ఫ్లైట్ లాంజ్ కమాన్. ఫ్లైట్లో ఉన్నా అంతే నాలెడ్జ్ సూప్ వాళ్ళు. మా వాడు ఫస్ట్ టైం ఫ్లైట్ అనమాట. సో సో ఎగ్జైటెడ్. ఈసారి నుంచి ఏంటి, ఏసీ బస్సెస్ లేవు? నో ఏసీ బస్సెస్, ఓన్లీ ఫ్లైట్స్. ఓకే హై బాయ్స్ పాండు గోవా. ఆయన చూడండి, నాకేం సంబంధం లేదు, నాకు ఎవరితో సంబంధం లేదు అన్నట్టు వెళ్తున్నాడు. దొరికిపోయిన మారుతీరావు మనసంతా నువ్వే. నానా కొడుకులు గోవాలో ఏం చేస్తున్నారు? అక్కడ ఆ గ్యాంగ్ ముందు ఉడుకుతుంది.
విండో సీట్ నాది. నాది విండో సీట్. నాది విండో సీట్. ఎవరు వచ్చినా సార్ నాకు ఇచ్చేయండి విండో సీట్. అక్కడ ఇంకా పెద్ద విండోలు ఉన్నాయి, అడిగిన కూర్చో రాణిస్తారా? రాణిస్తారా? లేడీ పెళ్ళి అయితే నాకు ఖచ్చితంగా రాణిస్తారు. నన్ను ఖర్చు పేసాను కూర్చోవచ్చు. అయ్యి బాబు పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఖర్చు ఏమండి? తను ఏంది శుభస్య శీఘ్రం హీరో అండి. సో కొంచెం శీఘ్రంగా మైక్ మహేష్ ఏంటన్నా ఖర్చు వేసుకున్నావా? ఖర్చు వేసా సార్ గుర్తుపట్టరు జానికి కలగలేదండి. పర్లేదండి, పర్లేదు. ఇందాక నన్ను గుర్తుపెట్టారు కదా విషయం చెప్పు. ఓకే పెట్టుకోమని అయితే గోవాలో పెట్టుకోండి. చెప్పండి సుబ్బు, బెల్ట్ పెట్టుకున్నావా? ఫ్లైట్ బెల్ట్ పెట్టుకోవాలా? కొన్ని సినిమాల్లో చూశాను, పెట్టకపోతే అల్లు పెడతారు కదా. వాళ్ళు ఎందుకు పెడతారు? వాళ్ళు పెట్టుకుంటారు, మనం చూసి నేర్చుకోవాలి. అల్లు బాగుండదు. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్ అండి. గోవాకి వచ్చాను ఫస్ట్ టైం అండి. అది సంగతి. ఇక్కడ మా పనిలో మేము ఉన్నాం, వెనకాల వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. అండ్ ఈ ప్లేన్ లో ఉన్న వాళ్ళందరూ మాతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. దే ఆర్ ఫీలింగ్ సో లక్కీ. అలాగే పోస్ట్పోనండి. సో ఫైనల్లీ గోవా వెళ్తున్నాను అనమాట. అది కూడా మీకోసం అమ్మా ప్లాన్ చేసి తీసుకెళ్ళడం వల్ల వెళ్తున్నాను అనమాట. థ్యాంక్ యూ అమ్మా డాలి. అండ్ మస్తు ఎంజాయ్ చేద్దాం అయితే ఫిక్స్ అయిపోయినా. సో వీళ్ళిద్దరు యాక్సిడెంట్ అప్పుడు చెట్ల మీద కూర్చోట్లే. వీళ్ళిద్దరు యాక్సిడెంట్ పడుకోవడం లైట్కి కూడా పడుకుంటామండి. అక్కడ ఏం చేయాలంటావాడుకో పాప నైట్ అంతా వర్క్ చేస్తున్నాడు. సో గోవాలో ఎంజాయ్ చేయడం కోసం పడుకున్నాడు అనమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సయ్యాని ఇది ఎంత మంచి మనసు అయ్యాని ఇది. గోవా తీసుకెళ్తామే కాక మాకు కావాల్సిన చాక్లెట్లు కూడా కొని పెడుతున్నావు అయ్యా. దండాలు అయ్యా మాకే మాకే. ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబా. అలాగా మన ఇంట్లో పులిహోర కలుపుకుని తెచ్చుకున్నాం కదా, తెచ్చేవాది తీసుకురాని వెళ్ళారు వాళ్ళు. ఎందుకలా పులిహోర కాదు? నాకు అర్థం కాని పని, మీ ఇద్దరు ఇంట్లో కూడా పులిహోర కలుపుతున్నారా? నేను కాదు కానీ మన వాళ్ళు ఎప్పుడు పులుసు రెడీగా పెట్టుకుంటారండి. అదే చేపల పులుసు. దుబాయ్కి వచ్చినట్టు ఉంది, దుబాయ్కి వచ్చిన నిజంగానే అలాగే ఉంది. జాయ్ కులిఫ్ సా గెలిపొచ్చావా? 3,000కి అంతొద్దు. వచ్చేసింది తియ్యండిరా బాటిల్. నువ్వు వెళ్ళు పరామర్శ. గోవాలో దిగాము, దాని తర్వాత ఇంకా గోవాలో దిగిన తర్వాత ఏంటంటే పిచ్చి ఎంజాయ్ చేయాలి. తాగుతావా? తాగుతాం కానీ మరి పడిపోయేలా తాగను. ఎందుకంటే అంతా చూడాలి, ఎంజాయ్ చేయాలి. ఓన్లీ మంచినీళ్ళే.
అంతొద్దు. సో బీచ్ ఓన్లీ మంచినీళ్ళు అంట. ఈ మనిషి పుల్లి తాగడానికి వచ్చాడు, కాకపోతే ఉండే డేస్ లో ఒక రోజు అంతా తాగేయాలి, ఒక రోజు అంతా తిరిగేయాలి. రాలేదు, నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను, నేను వీడియోస్ తీసుకోవడానికి వచ్చానండి గోవా. నాతో సోకాళ్ళు ఆ రాంబాబు గారికి, ఆ రాంప్రసాద్ గారికి, ఆ వెంకటేష్ గారికి నేను గోవా వచ్చాను రా అని చెప్పుకోవాలి. ఫస్ట్ మా అజయ్ గారికి చెప్పుకోవాలి, అరే చూడరా నేను గోవాలో ఉన్నాను. డోంట్ మెస్ విత్ ద ఫైర్, వెన్ ఫైర్ ఫేస్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ది ఫైర్. నేను కూడా గోవాలోనే ఉన్నా, నేను ఆఫ్రికాలో లేను, బట్ ఎండ మాత్రం దంచి కొడుతుంది. నువ్వు టోటల్ యూట్యూబర్ బ్లాగర్ లా మాట్లాడుతున్నా, ఫ్యూచర్ ఉంది. బట్ గైస్, గోవాలో మాత్రం ఎండ విపరీతంగా ఉంది. ఇది కొంచెం టర్న్ చేయండి సార్. ఎంత తెల్లగా ఉన్నానో ఇప్పుడు గోవా నుంచి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అంత నల్ల తయారవుతున్నాను. అందుకే ముందుగా సన్ స్క్రీన్ లోషన్ కూడా తెచ్చుకున్నాను. గోవా వచ్చాను చూడు. ఓకే, ఎందుకు ఇంత మంది చెప్తున్నావు నువ్వు? వాళ్ళందరికి గోవా వస్తాను, ప్రతిసారి టికెట్ పెట్టడం క్యాన్సిల్ చేసుకోవడం. ఓ ఓకే ఓకే. బట్ నేనైతే పిచ్చి ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయా, బట్ కొంచెం భయం వేస్తుంది. శనివారం తాగండి సార్. సోమవారం సండే అయితే తాగుతావుగా. సండే దాకా నేను ఉండను. నాకు అర్థం కాలేదు సార్, ఈ ఎయిర్పోర్ట్ లో మమ్మల్ని ఇద్దరిని వదిలేశారు. ఆరుగురు వస్తే నలుగురు క్యాబ్ బుక్ చేశాడు, సో మా ఇద్దరిని వదిలేశారు. వస్తామని చెప్పారు, ఎక్కడికి వస్తారో తెలియదు. మేము ఇప్పుడు గోవాలో తప్పిపోయాం. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎట్టు పోవాలో అర్థం కావట్లే. ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్. అసలు యూట్యూబర్ వ్లాగర్ అయిపోయారండి మనోడు. చెప్పండి బ్రదర్స్, ఇక్కడండి. ఫస్ట్ టైం గోవాకి వచ్చారు, ఎక్సైటెడ్? మరి ఎందుకు నడుస్తున్నాం, ఏమైంది ఎందుకు నడుస్తున్నాం, ఏమైంది చెప్పండి. సో ఆల్మోస్ట్ మాక్సిమం మేము రూమ్ రీచ్ అయిపోయాము. గోవా వైపు స్టార్ట్ అయినాయి. ఈ మనిషిని చూస్తే అర్థమవుతుంది మీకు అది ది ఫ్యాట్ ఫిష్ రెస్టారెంట్ అని చెప్పి నిఖిల్ అండ్ అమర్ సజెస్ట్ చేశారు. రీజనబుల్ ప్రైజెస్ ఫర్ ఎవ్రీథింగ్, ఫ్యాట్ ఫిష్. ఏంటి అమర్ 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 ఏంటి ఫ్యాట్ ఫిష్ స్పెషల్ ఏంటి? ఇక్కడ రాట్ ఉంటుంది అండ్ ఫిషెస్ లైవ్గా వేస్తారు. సో క్రాబ్స్ ఉన్నాయి. ఎంత ఉంది క్రాబ్? క్రాబ్ అది పాపం కదా, పీత కదా, క్రాబ్ అంటే పీత. ఎంత చూడండి, వావ్ కదా. A few moments later. సాయంకాలం టటే. ఓ కెమెరా ఆన్ అయిందా? బ్యాటరీలో ఉంది అండి. ఓ నేను లో ఉన్నానా? రికార్డ్ అవుతుంది. అవును, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పు. అది ఒక మార్కెట్. బాయ్. సో ఇదంతా స్ట్రీట్ మార్కెట్ అన్నమాట. సో గోవాలో స్ట్రీట్ మార్కెట్ అంతా షాపింగ్ చేస్తున్నాం మేము అందరం కలిసి. సో మా వాడు మహేష్ ఏం కొంటున్నావు? మహేష్ ఏం కొంటున్నావు? నాకేం తెలియదు. అమర్ లేకుండా ఏం కొంటున్నావు నువ్వు? నాకేం తెలియదు. ఇద్దరు కలిసి కొంటున్నట్టున్నారు. అంటే ఇక్కడ ఈ బాగున్నాయి యాక్చువల్లీ. ఒకసారి నా మీద పెట్టరా. ఇప్పుడు ఇక్కడ అర్థమైందంటే ఇక్కడ ఇద్దరు యూట్యూబర్లు ఉన్నారు, వీళ్ళిద్దరు మీద కాంపిటీషన్ ఉంది. ఈయన వీడియో ఆడ జరగొడుతున్నాడు, ఆయన వీడియో ఈడ జరగొడుతున్నాడు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఇది అన్యాయం, అక్రమం. మా ఇద్దరు వీడియోలు మీరు చదవకూడదు. ఇప్పుడు ఏమవుతుందనంటే ఇద్దరు వీడియోలు ఎడిటింగ్ అయిన తర్వాత ఆయన వీడియోలు నుంచి నా వీడియో నా ఛానల్లో పెడతా, నా వీడియోలు నుంచి ఆయన ఛానల్లో పెడతా. రెండింటిలోనే ఉన్నారు, ఉంటారు. మీరు కామన్, మీరు కామన్ అన్నారు. మీరు కామన్ అన్నారు. బాగా ఎండగా ఉంది, దాహం వేస్తుంది అండి మనోడు. గోవాలో హైదరాబాద్ దమ్ బిర్యానీ. వావ్. సో ఇలాగ ఎవరైనా పార్కింగ్ పెట్టేస్తే ఇలా లాక్ వేసేస్తారండి. పోలీసులు వేయట్లేదు లాక్, ఎవరో వేస్తున్నారు. ఓహో, ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందిగా. వాళ్ళ షాప్ ముందు పార్కింగ్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది కదా, అందుకే లాక్ చేస్తారు. చూసుకోండి. 70 రూపాయలు.
నువ్వు వేరే యూట్యూబ్ ఛానల్, నేను వేరే యూట్యూబ్ ఛానల్, నువ్వు రాకూడదు ఇక్కడ కాంపిటీషన్, రాకూడదు నువ్వు. అయితే డబ్బులు, అయితే డబ్బులు ఇచ్చేసాయి. సో ఎక్కడ చూసినా టాటూ షాప్లు అండ్ డ్రెస్సెస్ ఇవే ఉన్నాయి. అఖిల్ ఈ డ్రెస్ బాగుంది చూడు, అదే డ్రెస్ చూస్తున్నా చూస్తున్నావు. కలెక్షన్స్ యాక్చువల్లీ చాలా బాగున్నాయి ఇక్కడ బట్టలు. ఇలా ఉన్నా పెట్టరా నువ్వు? ఏ ఇది కాదయ్యా, నేను చెప్పింది, నేను చెప్పింది వాటిని, అదొకటి అదొకటి చెప్పాను నేను, తప్పు తప్పని. ఏమి తేజస్సు బిడ్డ. ఫైనల్లీ ఐ ఎంటర్డ్ ఇంటూ బాగా బీచ్. అరే నీకు ఎక్కినట్టుందిరా, నీకు అవుతావా? బాగా బాగా చెప్తూనే ఉన్నానండి, ఎక్కువ మాట్లాడుతూ దొరికిపోతావని.